నిదానంగా నడుస్తుంది. ఇప్పుడు నువ్వే వస్తావయ్యా, మాకు కాలువలు లేవు, ఈ రోడ్లు లేవు, మంది వరకు బాగా చేసే ఉన్నాయి. ఒకటి అరా చిన్న చిన్న పనులు తప్ప పూర్తిగా కూడా 100%కి సంబంధించి ప్రాంతం అంతా కూడా డ్రైన్స్ రోడ్స్ అంతా కూడా కంప్లీట్ చేసే కార్యక్రమం పూర్తి చేస్తూ ఉన్నాం. ప్రతి డివిజన్ కూడా సాచురేషన్ పాయింట్లో వర్క్స్ని కంప్లీట్ చేసే దిశగా ముందుకు వెళ్తూ ఉన్నాం. ఈరోజు డెవలప్మెంట్ అనేది చర్చకు రమ్మంటే మేము చర్చకు రామంటారు, ఏమన్నా అంటే ప్రజలు తెలిసిన ఏం చేశాను అంటారు. సరే రబ్బా, నువ్వు ఎన్ని పార్కులు కట్టావు, నేను ఎన్ని పార్కులు కట్టాను, రా అంటే రారు. స్కూళ్ళకి సంబంధించి రా అంటే రారు. హాస్పిటల్కి సంబంధించి రమ్మంటే రారు. సరే డివిజన్ల వారీగా కూడా మీరు ఎన్ని రోడ్లు వేసారు, మేము ఎంత రోడ్లు వేసాం, ఎంత డ్రైన్స్ కట్టారు, దానికి రారు. సరే ప్రతి డివిజన్లో మేము సంక్షేమం ఎంత చేసాం, మీ సంక్షేమం చేసామంటే అంతకీ రారు. ఇంకా దేనికి రారు? అమావాస్యకి ఒకరోజు వచ్చినట్టు కనిపించినట్టు ఒక 10 ఇళ్ళు తిరిగి ప్రజలు మాకు నీరాజనాలు పడుతున్నారు, ప్రజలు మాకు నీరాజనాలు పెడుతున్నారు. 10 ఇళ్ళు పట్టుమని నాకు తెలిసి, అది కూడా అంగళ్ళు, ఇల్లు కూడా కాదు. ఆ రోడ్డు మీద 10 అంగళ్ళకి వెళ్ళి పట్టుమని మళ్ళీ ఏర్పడటం, ఎందుకంటే మనం నడవలేము, మనం తిరగలేము, మనకు ఆరోగ్యం బాగాలేదు. ఇంకా 6 నెలల తర్వాత ఇలా తూతూ మంత్రం, 6 నెలల తర్వాత కనిపించే పని లేదు. ఆయన ఎక్కడుంటాడో పట్టుకోలేవు, ఆయన కింద ఉన్న నాయకులు ఎవరో తెలియదు. ఈరోజు సరే కార్యకర్తలన్నా పాపం ఆ ప్రాంతంలో కార్యకర్తలన్నా తిరుగుతున్నారంటే ఆ పాపం ఆ కార్యకర్తలను కూడా పట్టించుకోవట్లా. ఎవరో ఎన్ టీం అంటే ఒక ఆయన, ఆ ఎన్ టీం ఏంది, పీడి బ్యాచి, నెలకి 12,000 రూపాయలు చొప్పున వార్డుకి ఒకరిని 12,000 రూపాయలు ఇచ్చి మీ ఇంటింటికి వెళ్ళి ఓట్లు ఉన్నాయా, మీకు ఇవి ఉన్నాయి, మా బాబు గారు, ఆఖరికి మీరు పెయిడ్ బ్యాచ్ని పెట్టుకొని తిప్పుకునే పరిస్థితిలో మీరుండి ఆ పెయిడ్ బ్యాచ్ని ఎవరు అడగాలి రేపు? వాళ్ళు ఎవరికి సమాధానం? రేపు 4 తెల్ల తర్వాత నువ్వు ఆ 12,000 రూపాయలు ఇవ్వవు. ఆ పెయిడ్ బ్యాచ్ కూడా ఎవరైతే ఈరోజు జీతాలు ఇస్తున్నారో వాళ్ళు రోడ్డు మీదే పాపం 4 నెలల తర్వాత, వాళ్ళకి కూడా ఏం లేని పరిస్థితికి వెళ్ళిపోతారు. రేపు ప్రజలు ఎవరిని అడగాలి? ఆ 12,000 తీసుకున్న పెయిడ్ బ్యాచ్ని అడగాల, కనిపించిన నిన్ను అడగాల. సమస్య వస్తే ఇప్పటికే 4-5 సంవత్సరం కార్యకర్తల దగ్గర నుంచి వాళ్ళకి ఏ సమస్య వస్తుందో దిక్కు దివాణం లేకుండా పోయింది. ఒక అతను అటు ఇటు అరుచుకుంటూ తిరుగుతున్నాడు, అతని ఎత్తు ఇప్పటికీ అన్ని రకాల సర్వ జబ్బులు వచ్చేసినాయి, ఒంట్లో స్టంట్లు, ఒంట్లో షుగర్లు, ఖాళీ రగిపోయి మూలబడి ఉన్నాడు. ఆడు అతను కనిపించాడు. ఇంకెవరిని అడగాలి? ప్రజలను అడుగుతా ఉన్నా. కాబట్టి మళ్ళీ చెప్తా ఉన్నాను, ఈరోజు మంచి అయినా చెడైనా ఈరోజు తిరుగుతూ ఉన్నాం. ఈరోజు వాళ్ళ కార్యకర్తలను కూడా ఆలోచన చేసుకోమని చెప్తా ఉన్నాం. రేపు మీకు కనిపించనే కనిపించడు, ఎక్కడున్నాడో తెలియదు, పోయి వ్యాపారాలు చూసుకుంటాడు. ఏమన్నా అంటే మళ్ళీ 4-5 సంవత్సరం తర్వాత వచ్చి నేను హైదరాబాద్ సెంట్రల్ ఆఫీస్లో ఉన్నాను, ఇక్కడ ప్రజలుంటే హైదరాబాద్ సెంట్రల్ ఆఫీస్లో ఏం పని? ఏమన్నా అంటే నేను రానైనా సరే రా, గౌరవప్రదంగా ప్రెస్ ముందు చర్చ పెట్టుకుందా అంటే దానికి నేను రానుంటాడు. ఇంక దానికి రాక దీనికి రాక దేనికి రావస్తావు నువ్వు? అటు ఒక్కటే అడుగుతున్నా, మళ్ళీ మళ్ళీ అడుగుతా ఉన్నా, నువ్వు సేవ, నేను సేవ చేశాను, నేను సేవ చేశాను. ఒరు నువ్వు నాయన, నీ నారాయణ మెడికల్ కాలేజీలో నెల్లూరు నారాయణ నియోజకవర్గం సంబంధించి నువ్వు ఎంతమందికి సాయం అందించావు చెప్పమని. నీ విద్యా సంస్థలో సంవత్సరానికి 3 లక్షల మంది జరుగుతుంటే 20% ఉచితంగా ఇవ్వాల, కనీసం 1% అయినా ఉచితంగా ఇచ్చావని అడుగుతా ఉన్నా. అది చేయలే, ఇది చేయలే, ఇంక నువ్వు ఏం చేసావు ప్రజలకి? కాబట్టి ఖచ్చితంగా నెల్లూరు నగరంలో రేపు ఈ నెలాఖరుకు నెల్లూరు మేము ఏం చేసాం ప్రజలకు సంబంధించి,
ఈ ప్రాంతంలో అందరూ ఇబ్బందులు పడుతున్నారు, మాకు కర్మ అంటే అట్లాంటి మైన్యూట్ పనులు కూడా దగ్గరుండి పర్యవేక్షణ చేసుకుంటూ పోయాం. నువ్వు ఒక మార్కెట్ కడితే ఆ మార్కెట్లో జనాలు రోడ్డు మీద ఉన్నారు, అంగడి లోపల కాదు, అంగడి బయట సగం అంగళ్ళు అసలు తీసుకోవట్లే మా కొద్ది అంగళ్ళు అని. అది నీ నువ్వు కట్టిన డెవలప్మెంట్. ఈరోజు మేము చేసే సంతపేట మార్కెట్ నువ్వు కట్టిన దరిద్రం సగం ఉంటే దాన్ని బాగలగొట్టి నీట్గా మళ్ళీ పెంచి చేయాల్సిన పరిస్థితికి తీసుకొచ్చు. కాబట్టి 10 మందికి ఉపయోగపడే పనులు చేయాలి తప్ప మీకు ఉపయోగపడే పనులు మీరు చేసుకున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తున్నారు. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరిని గెలిపేవాళ్ళు వాళ్ళకి తెలుసు. 4.5 సంవత్సరం కనిపించకుండా వచ్చినా కూడా 10 అంగళ్ళు కనిపించి 10 అంగళ్ళలో తిరిగేసి ప్రెస్లో మాట్లాడి సేమ్ న్యూస్ నేను చూస్తాను. ఏమన్నా మార్పు వస్తుంది ఒకటే వార్త టక 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 రెండో వార్తలే కట్ కాపీ పేస్ట్. కాబట్టి రాష్ట్రంలో జగన్మోహన్ గారిని గెలిపించుకునే దానికి సిద్ధంగా ఉన్నారు. ప్రజలు కూడా అందరు కూడా ఒకటే కోరుతా ఉన్నాం. ముఖ్యంగా వ్యాపారస్తులను కూడా మేము ఏ రోజు మీకు వ్యాపారస్తులను మేము ఇబ్బంది పెట్టలే. ఏ రోజు మేము వ్యాపారస్తుల్ని ఇది ఆలోచన చేయమని మాత్రం వ్యాపారస్తులకు చెప్తా ఉన్నాం.